కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ నోటికి మొక్కాల మరి ఇట్లా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కింద పనిచేసాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? వ్యవసాయం దండగా అన్నాడు. ఏ వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదు, దండగా అంత చదువు నేర్చుకోవాలి, ఐటీ కంపెనీలు పెట్టాలన్నాడు. మరి వ్యవసాయం దండగైతే భూమి ఎవడు పెట్టాలి? నీ కడుపులకు అన్నం ఎవడు పెట్టాలి? అంటే వాళ్ళకి అంత తెలివి ఉన్నది. ఆ చంద్రబాబు నాయుడు వారసుడు ఈ రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయన శిష్యరికంలో పెరిగిండు కదా. ఆయన కరెంట్ అయ్యాలి అప్పుడు, పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే బషీర్ బాగా కాల్చి చంపిండు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడుకు నిజమైన వారసుడు అనిపించుకున్నాడు. 3 గంటల కరెంట్ చాలు 3 ఎకరాలకు అంటుండు. మరి ఇక ప్రతి రైతు కూడా ఇలా చర్చ పెట్టాలి, ఆలోచించాలి. 3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీని పాతల పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మళ్ళా పాతాలను మాత్రం పెట్టే మళ్ళీ ఇత్తనం కూడా లేవద్ది కదండి, మళ్ళీ మొలక కూడా ఎత్తద్దు బిడ్డ. మళ్ళా జీవితంలో నువ్వు గిట్ట 3 గంటల కరెంట్ అంటే నేను పాత్ర పెట్టం బిడ్డ అని చెప్పి ఇలా ఊరు ఊరికి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? తెలివిండి మాట్లాడతారా? సోయిండి మాట్లాడతారా? సోయి లేక మాట్లాడతారా? నాకైతే అర్థమవుతలేదు. ఎవడన్నా సోయి ఉన్నోడు మాట్లాడే మాటనా? వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడు మాట్లాడే మాటనా? ఏ రైతునన్న అడుగు గంట కరెంటుతో గుంట కంటే ఎక్కువ వాడతాదే, మరి గంటకు ఎకరం పారుతుంది అంటాడు? సాధ్యమవుతుందా ఇది? అంటే మళ్ళీ వాళ్ళ మనసులో ఉన్నది కడుపులో ఉన్నది బయట పెట్టుకున్నారు. ఇంకో కాంగ్రెస్ పార్టీ ఆయన అంటాడు, ఏ మా సోనియా గాంధీ ఉచిత కరెంట్ వద్దన్నది, ఉచిత కరెంటుకు ఆమె వ్యతిరేకము అని ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడాడు. ఇంకోడు అంటాడు, ఏ 8 గంటల కరెంట్ చాలంటుండు. ఒకడు 8 గంటలు చాలంటాడు, ఒకడు 3 గంటలు చాలంటాడు, ఇంకోడు ఉచిత కరెంటే వద్దన్నది మా సోనియా గాంధీ అంటాడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంటే వాళ్ళ కడుపులలో ఏమున్నదో, వాళ్ళ మనసులో ఏమున్నదో బయట గక్కీరు. మరి మనము మన కేసీఆర్ను, మన రైతుల పక్షపాతిగా ఉన్న ఈ కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇలా రైతుల మీద ఉన్నది. ప్రతి రైతు కూడా ఆలోచించాలి, ప్రతి రైతు కూడా ప్రతిజ్ఞ బూనాలి, ప్రతి రైతు కూడా 3 గంటలన్న కాంగ్రెస్ పార్టీని పాత్ర పెట్టడమే లక్ష్యంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి, రచ్చబండ కాడ చర్చ పెట్టండి, నాట్లు పడే కాడ మాట్లాడుకోండి, అందరు కూడా ఆలోచన చేయండి. ఇవాళ నాట్లు వేయడానికి బీహార్కి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి కూలీలు వస్తలేరా మనకు? అంటే మనుషులు దొరకని కాలం వచ్చింది. ఆనాడే పని దొరకక మనం బయటకు పోతే ఇవాళ పనికి మనుషులను తెచ్చుకునే స్థితికి ఈ తెలంగాణను మార్చింది కేసీఆరా కాదా అంటున్నాను. కరువు అంటే జీవాలకు నీళ్లు లేవు, కరువు అంటే గొడ్డుకు గోదలకు నీళ్లు లేవు, కరువు అంటే మూగ జీవాలకు నీళ్లు లేని కాలం. కానీ ఇవాళ మన కరువు అనేదే లేకుండా చేసిండు. కరువు అనేది తెలంగాణ డిక్షనరీలో లేకుండా చేసిండు మన కేసీఆర్. మొన్న మీకు ఏం చెప్పిండు నెల కింద, కాలం అయితేనేది సరే కొడుతున్నది కానీ మీరైతే నార్లు పోసుకొని మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు ఇస్తాము అని చెప్పినాం మీకు. మేము మొత్తం రంగనాయక సాగర్ నిన్న నింపి పెట్టినాం, కరెంటు ఉండే మంచి గోదావరి నీళ్లు తెచ్చిండు, నింపి పెట్టిండు కేసీఆర్. మనకు కాలం కాకపోయినా భరోసా ఉండే పట్టం అంటది పక్క అని. అట్లాంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రైతు వేదికల్లో ఊరూరా చర్చ పెడుతున్నాం, మరి వాళ్ళ కుట్రల్ని రైతులకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కుట్రలను రైతులందరూ కూడా ఐకమత్యంతో తిప్పికొట్టాలి. అందరం కలగలిపి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కూడా నిటాకలు వస్తే పోలి మేరల దాకా తరిమి కొట్టే విధంగా రైతులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతు నాయకుడు, రైతు ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం, దీనిని కాపాడుకునే బాధ్యత కూడా రైతుల మీదనే ఉంది. ఎక్కడ ఉందా ఈ దేశంలో? మరి కాంగ్రెస్ వాడు ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, రాజస్థాన్లో ఉన్నాడు, కర్ణాటకలో గవర్నమెంట్ ఉన్నాడు, మరి ఆడు ఇస్తుండ్రా 24 గంటల కరెంట్? ఆడు ఇస్తుండ్రా మనం ఇచ్చినట్టు మంచిగా కరెంటు? ఆడు ఇస్తుండ్రా 10,000 రైతు బంధు? ఆడు ఇస్తున్నారా 5 లక్షల బీమా? ఆడెందుకు అయ్యారు? మరి మీ గవర్నమెంటే ఉంది కదా పక్కపూట కర్ణాటక, దమ్ముంటే ఆడు ఇచ్చి చూపి. తెలంగాణలో ఇచ్చినట్టు నీ కర్ణాటకలో రైతు బంధు ఈ, నీ రైతు బీమా ఈ, ఉచిత 24 గంటల కరెంట్ ఇచ్చిన అంటే వాళ్ళకి శాత కాదు ఇచ్చుడు. కేసీఆర్ ఉన్నాడు కనుకనే మన తెలంగాణలో వస్తున్నది. దీన్ని అందరూ కూడా గమనించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద వర్షం పడ్డా మీరు ఇవాళ ఈ రాఘవాపూర్ రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపిన మా రైతు సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.